త్రిపురాంతకక్షేత్రైభవం శివుడు లీలామయుడు సర్వాంతర్యామి శంకరుడైన శివుడు ఆశ్రిత జనరక్షకుడిగా తన పేరును చేసుకున్నాడు ఈ లోకంలోని సమస్తమైన పాపాలు దుష్కర్మలు శివనామ మటుమాయమవుతాయని శివ శివపురాణాలు చెప్తాయి అలా శివుడు కొలువు దీరిన మరో అతి పురాతన దివ్యక్షేత్రమే త్రిపురాంతకం శ్రీశైల పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహాశైవధామే త్రిపురాంతకం డొట్ స్వామి బాలా సుందరి అమ్మవార్లు కొలువుదీరిన ఈ క్షేత్రం ప్రశాంతతకు వేదికగా ప్రకృతి అందాలకు నెలవుగా విరాజిల్లుతోంది అలాంటి ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్న ఈ క్షేత్రం ప్రకాశం కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉంది శ్రీశైల ద్వారాలలో ప్రథమం ప్రధానమైనదిగా ఉన్న ఈ క్షేత్రం శ్రీశైలం క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోంది శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి అధిష్టాన దేవత అయిన బాల త్రిపుర సుందరి కూడా ఈ క్షేత్రంలోనే కొలువుదీరి ఉంది ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానుభూతిని చేసే త్రిపురాంతకంలో ప్రధాన ఆలయం త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయం కుమారగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలకు ప్రశాంతతకు నెలవు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లతో పాటు రోడ్డు సదుపాయం ఉంది ఆ ఆలయానికి వెళ్లే మార్గంలో వందల కొద్దీ శివలింగాలు దర్శనమిచ్చి ఇది భూలోక కైలాసమా అనే అనుభూతిని భక్తులకు కలిగిస్తాయి అతి పురాతన ఈ ఆలయ అభివృద్ధికి చోళ రాష్ట్రకృట విజయనగర ప్రభువులు విశేషంగా కృషి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం శ్రీచక్రంపై నిర్మితమైంది మది పులకించే సుందర మండపాలు శిల్పాలు మందిరాలతో ఈ ఆలయం అలరారుతుంది డొట్ పురాణగాథ విఘ్నేశ్వరునికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తర్వాత కుమారస్వామి మనసు కలత చెంది కైలాసం వీడాడని అంటారు అలా కైలాసం వీడిన కుమారస్వామి త్రిపురాంతకానికి సమీపంలో గలకొండపై తపస్సు చేశాడట అతని తపస్సుకు మెచ్చిన ఆనాటి ఆనాటినుంచి అక్కడ కొలువై ఉంటామని వరమిచ్చారని ఇక్కడ స్థల పురాణ కథనం దీనివల్లే ఈ క్షేత్రానికి కుమారగిరి అని పేరు వచ్చినట్టు తెలుస్తుంది ఆది దంపతులకు ప్రతిరూపం ఈ క్షేత్రం త్రిపురాసుర సంహారం ఈ జరగడం వల్ల దీనికి త్రిపురాంతకమనే పేరు వచ్చింది త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం అనేక యోగులు సిద్ధులూ తాంత్రికులకు భూమిగా ఉన్నది ఈ క్షేత్రం అలాంటి మహిమగల ఈ దేవాలయ ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలోతాయని భక్తుల నమ్మకం ఈ స్వామి దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం త్రిపురాంతక నామస్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడని అంటారు ఇక్కడ కొలువుదేరిన మహాదేవుడు త్రిపురాంతకేశ్వర స్వామిగా నీరాజనాలను అందుకుంటున్నాడు అణువణువు శివనామస్మరణంతో మారుమోగే ఈ ఆలయ గర్భాలయంలో త్రిపురాంతకేశ్వరస్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో ఉండి తపస్సు చేస్తూ ఉండేవాడు ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూడటానికి వస్తూ ఉండేవారని శివపురాణంలోని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది అమావాస్య దినే స్వయం సంభూహస్వయం గచ్చతీతరహా పౌర్ణమాసి దినే పార్వతి గచ్చతి ధ్రువం ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండపైకి మెట్ల మార్గాలున్నాయి ప్రధానాలయం శ్రీచక్రాకారంలో నిర్మించబడింది శివాలయం ఈ ఆకారంలో నిర్మించటం చాలా అరుదు అలాంటి అరుదైన దేవాలయం ఇది శ్రీచక్రం శివయోర్వపునంటే శివ పార్వతుల శరీరమే శ్రీచక్రం స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడిపోయాయిటడ్డు అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు పక్కగా ఉన్న దారి గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అమ్మవారు పార్వతి మాత ఆలయ ప్రాంగణంలో స్వామి లక్ష్మీ చెన్నకేశవ స్వామి స్వామి కుమారస్వామి స్వామి మందిరాలు దర్శనమిస్తాయి ఆలయంలో ఒక పక్క ఆగస్తీయ మహాముని నిర్మించాడని చెప్పబడుతున్న బిల్వ మార్గమొకటి ఉంది దీనిని చీకటి గుహగా పిలుస్తారు శ్రీశైల క్షేత్రానికి ఈ మార్గం గుండానే వెళ్లేవారని ప్రతీతి ఇక్కడే ఉన్న మండపంలో అలనాటి శాసనాలు దర్శనమిస్తాయి ఇక్కడే మరోపక్క గణపతి మండపం ఉంది దీనికి సమీపంలోనే నవగ్రహాలయం ఉంది ఇంకా ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు కుమారస్వామి శృంగి భృంగి నందీశ్వరుడితో పాటు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి త్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయానికి కింద చెరువులో బాల త్రిపురసుందరి మాతా ఆలయం ఉంది బాలత్రిపురసుందరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వృష్టికేశ్వరాలయం పాపనాశనం దర్శనమిస్తాయి ఇవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి వీటికి కొంచెం ముందుకు వెళితే కదంబవనం ఉంది ఉజ్జయిని కోల్కతా కాశీలలో తప్ప మరిక్కడ ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు అమ్మవారు కదంబ వనవాసిని కావడం వల్లనే ఇక్కడిలా కదంబ వనం ఉందని భక్తులు చెబుతారు త్రిపురాసుర సంహారంలో త్రిలోచనునికి వింటికీ విల్లు త్రిపురసుందరి రాక్షస సంహారం చేసింది అక్కడే ఆదిపరాశక్తి అనుగ్రహం కొరకు చేసిన చిదగ్ని హోమగుండల్లో సుందరి అంతర్లీనం కావడం జరిగింది పూర్వం ఈ ఆలయంలో వామాచార పద్ధతిలో పూజలు నిర్వహించేవారు కాని నేడు ఆ ఆచారం తెరమరుగైంది అమ్మవారి ఆలయం అతి పురాతనమైనది ఈ అమ్మవారి ఆలయం స్వామి వారి ఆలయానికి పూర్వం నాటిదిగా దీనిని చెబుతారు అమ్మవారి ఆలయంలో ఓ పక్క దక్షిణామూర్తి కొలువుదీరారు గర్భాలయంలో ఉన్న అమ్మవారు నిరాకార శిల్పం భక్తులకు చూసే భాగ్యం కలగదు ఈ శిల్పానికి ముందు భాగంలో అమర్చిన త్రిపురసుందరి అమ్మవారి విగ్రహమే దర్శనమిస్తుంది అలాగే గర్భాలయంలో గణపతి వీరభద్రుని మూర్తులు కూడా ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఓ పక్క యోగిని మూర్తుల శిల్పాలున్నాయి వీరంతా అమ్మవారి పరిచారికలని చెబుతారు ఈ ఆలయంలో ప్రతిదీ విశేషమైనదే ఓ ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంతో ఉంటుంది డొడ్ గర్భగుడి మీద రాజగోపురాని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరి అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది ఇప్పుడున్న గర్భాగృహం త్రిపురసుందరీదేవి ఆవిర్భవించిన చిదగ్నికుండం దీన్ని స్థానికులు నడబావి అంటారు అమ్మవారు ఉత్తరాభి ముఖంగా దర్శనమిస్తుంది దొట్ చిదగ్నిగుండంలోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగివెళ్లాలి ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ డొట్ అదే నవావరణల్లో బాలాతృపుర సుందరి ఉంటుందన్నమాట డొట్ తొమ్మిది మెట్లు దిగిన తర్వాత చిదగ్ని గుండల్లో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది డొట్ దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలావరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలంకారాలన్నీ ఈ విగ్రహానికే చేస్తారు నూటొక్క శక్తులెప్పుడు నాటకమటులాడుచుండా నాయకమణియే కుటంబు నేపుత్రిప్రక వాటము జ్వరనంత వాని వశమగు ధాత్రినని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు పద్యం చెప్పారు ఈ చిదగ్ని నుంచి గర్భగుడి నుండి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి దొట్వాటినే సిద్ధి మండపాలు అంటారు ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తారు మెట్లు దాటి బయటికి వస్తే శ్రీచక్ర మండపం కనిపిస్తుంది ఇక్కడే శ్రీ పాదుకలున్నాయి ఓ అర్చనలన్నీ వీటికి చేస్తారు ఓ అందరూ వీటిని పూజించవచ్చు చక్ర చక్రమండలం నైరుతి భాగంలో దక్షిణ మూర్తి లింగం ఉంది డొట్ స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు ఓ చక్రమండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే చిన్న మస్తా దేవి చిన్న మండపంలో కనిపిస్తుంది ఈమెనే ప్రచండ చండిక అని వజ్రవైరోచని అని అంటారు ఈమె అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈమె దశ మహావిద్యలలో ఆరవ మహావిద్య ఆలయం బయట చతుషష్ఠియోగిని మూర్తులు దర్శనం ఇస్తారు సాధారణంగా శక్తి ఆలయాలలో సింహవాహనం ధ్వజస్తంభం ఉండాలి ఈ రెండు ఇక్కడ లేవుడొట్ కనుక అమ్మవారు మానవ ప్రతిష్ఠితం కాదని స్వయంభూ అని భావిస్తారు వైదికాచారులే కాక కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత సవ్యాప మార్గస్థ డొట్ ఒక్కప్పుడు ఈ ఆలయంలో పంచమకారాచం జరిగేది తో అందుకే గర్భాలయంలో రాతితో చేయబడిన ఉంది దీనికి ఉగ్రపాత్ర అనే పేరు కూడా ఉంది ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది డొట్ ఎన్ని దున్నల్ని బలిచ్చినా ఒక్కో పొత్తు రక్తానికి కడివెడు నీళ్లు పోసినా ఆ రక్తపాత్ర నిండదు ఈ విషయం ఈనాటికి ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యంలో మామూలు భక్తులు వేరొక రక్తపాత్ర ఉన్నది దానికి రెండు అడుగుల దూరంలో బలిని ఇచ్చే కూడా ఉంది దీనిపై సంస్కృత శాసనముంది దొట్సాక్తేయచ్చిన్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు దీన్ని ఒక కవి పద్యంలో మదపూటేనుగు నయన కొదమసింగంబైన యూపశిలకు దా సమీపమంద మెడయేసంగి నిలుచు మేకపోతులుదున్న నామే నామీ మ్రోలా భగవానుడు ఈ అమ్మవారిని దేవతాగ్రణి అని స్తుంచారు స్కాంద పురాణం శ్రీశైలఖండంలో గిరి ప్రదక్షిణం చతుర్భైరవ సమీతం త్రైలోక్య జనని సాక్షాత్ త్రిపుర దేవతాగ్రణి దృష్వా ప్రయత్నతో దేవీ మచ్చయిత్వా సమంత్రకం త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబవనం ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి ఒట్ అతి సున్నితంగా రక్తవర్ణంతో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహాప్రీతి డొట్ అందుకే కదంబ కుసుమ ప్రియాయే నమః అని లలితా సహస్రంలో చెప్పారు అమ్మవారి ఉత్తర ద్వారంకు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీరశెలలే డొట్ ఇవి భక్తుల వీరకృత్యాలకు ప్రతిబింబాలు ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది డొట్ ఇందులో స్త్రీ శిల్పాలే డొట్ వివిధ ఆలంకారాలతో కేశపాసాలతో వీరులు బల్లాలను తలలో గుండెలో గొంతులో తొడలలో పొడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు వీరు ఎందుకు వీరకృత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి స్వస్తిశ్రీ దేవా దేవాగురు అల్లడ్డ వీరమల్లునికి మేలుగావలేన్ అని తల త్రిపుర ఇచ్చే అని ఒక శాసనం డొట్ ఇంకో దానిపై దేవికి తల ఇస్తున్నాను నాయని బావమరది చావుండయ్య వీరణ్ణి అసంపూర్తి శాసనం కనిపిస్తాయిట్ ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం శివతేజోమయం త్రిపురాంతక క్షేత్రం ఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని స్వామివారిని పూజిస్తే సకలేశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి భూలోక కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో పైగా శివలింగాలు పైగా జలాశయాలున్నాయని చెబుతారు ప్రతి సోమ శుక్రవారాలలో విశేష ఉత్సవాలు మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం వసంత నవరాత్రులు శరన్నవరాత్రులు మాసంలో ప్రత్యేక ఉత్సవాలు కార్తీకల్లో అభిషేకాలు సంతర్పణలు జరుగుతాయి ఇంతటి మహిమాన్విత దివ్యక్షేత్రమైన త్రిపురాంతకం వెళ్ళి శ్రీ బాలా త్రిపుర సుందరమ్మవారిని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని దర్శించి జీవితాలను చరితార్థం చేసుకోవాలి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి మార్కాపురం మీదుగా అలాగే గుంటూరు నుండి శ్రీశైలం వెళ్ళు మార్గంలో ఈ త్రిపురాంతకం వెళ్లవచ్చును స్వస్తి అచ్యుతరామశర్మ దర్భ హిందూధర్మం సేకరణ